బాగా యాక్టింగ్, అసలు గ్లిజరిన్ వేసుకోకుండా కూడా ఏడు చేస్తున్నావు, న్యాచురల్ యాక్టింగ్. అప్పట్లో పాతకాలపు హీరోయిన్స్ హీరోస్ చేసేవాళ్ళు. సో ఇంత చిన్న ఏజ్లో ఇలా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కానీ ఇలా యాక్టింగ్ నేర్చుకోవాలి అని ఎప్పుడు అనిపించింది? ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తాను, ఎవరు నేర్పించారు ఇదంతా? చెప్పాను కాక, ఆల్ క్రెడిట్ అంతా మా డాడీదే. మా డాడీయే ఇది ఇది అని చెప్పి నన్ను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి, కెమెరా ఇలా ఉంటుంది, ఈ టైప్ కెమెరాస్, ఈ టైప్ ఇది ఇది అని నేర్పించిందంతా మా డాడీదే అక్క. బాను, నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాను, ఇది ఎక్కువ మమ్మీ కూర్చీ కాదు, నువ్వు నాన్న కూర్చునే కదా? లేదక్క, రెండు ఇద్దరు. కానీ డాడీ ఎక్కువ చేస్తారు కాబట్టి డాడీ గురించి ఎక్కువ చెప్తాను. మమ్మీ గురించి వస్తే మమ్మీ గురించి కూడా చెప్తాను. అంటే మీ ఇద్దరు ఇంత హ్యాపీగా మీ వర్క్ మీరు చేసుకుంటారంటే మమ్మీ కూడా ఖచ్చితంగా అన్ని కరెక్ట్గా ఇస్తుంది, మీకు సమకూరుస్తుంది అన్ని, అంతేనా? ఓకే. సో ఎక్కువ కష్టంగా అనిపించిన డైలాగ్ ఏది? ఇన్ని మూవీస్ చేసావు కదా, సో మూవీస్లో అంటే కష్టం ఏం అనిపించలేదు అక్క, ఈజీనే. ఇప్పుడు కొత్తగా ఇంద్రాణి అని చేస్తున్నా, దాంట్లో కూడా చిన్న డైలాగ్ ఒకటి కష్టం అనిపించింది. చిన్నదిలా కష్టం అనిపించింది ఎందుకు? ఏమైనా ఎమోషన్ పండించాలి? అలా ఎమోషన్ ఏం కాదు, నార్మల్గానే ఉంది కానీ కొద్దిగా భయం వేసింది. ఎందుకు? ఎవరైనా ఆర్టిస్టులు పెద్దవాళ్ళు ఉన్నారనా, లేకపోతే ఎందుకు నీకు భయం వేసింది? పెద్దవాళ్ళు ఉన్నా కానీ కాదు, కొద్ది పెద్ద డైలాగ్ ఉంది, కొద్ది పెద్ద డైలాగ్, కొద్ది పెద్ద డైలాగ్. అది నేర్చుకున్నా కానీ, అది అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నా, అక్కడ దానికి ముందు రోజు నేర్చుకున్నా అయినా కానీ కొద్దిగా రాలేదు. రాలేదా? సో టేక్స్ ఏమైనా తీసుకున్నావా? 1, 2, 3 టేక్స్ తీసుకున్నా. అవును. సో మామూలుగా ఎన్ని టేక్స్ తీసుకుంటావు మూవీస్లో నువ్వు ఏదైనా చెప్పాలి అంటే? అప్పుడప్పుడు 1 టేక్లో చేసేస్తా, లేకపోతే 2 టేక్స్. 2 టేక్స్ మ్యాక్సిమం, 2 టేక్స్. ఇది ఒకటే, అలా 3 టేక్స్ వరకు వెళ్ళింది అనమాట. ఓకే, డైలాగ్ చెప్తావా లేకపోతే ఇంకా రిలీజ్ అవ్వలేదా? ఏంటిది ఇప్పుడు కష్టపడిన డైలాగ్? చెప్పకూడదు, సీక్రెట్, అంతేనా? ఎన్ని మూవీస్ చేసావు ఇప్పటిదాకా? 30 దాకా అక్క. 30 మూవీస్ చేసావు. సో నీకు బాగా నచ్చిన మూవీ టీమ్ ఏది? అన్ని మూవీస్ టీమ్, అన్ని సినిమాస్ అన్నీ నచ్చాయక్క, ఏది తక్కువ అని లేదు. ఓకే, అన్ని టీము అన్నా నచ్చింది. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆయన డైలాగ్ ఒకటి, అందరూ ఇష్టము, అంతేనా నీకు? అందరూ ఇష్టం, అందరికన్నా మహేష్ బాబు గారు. అమ్మో, మహేష్ బాబు పర్లేదులే, ఈ ఒక్క ఆన్సర్ అయినా డిప్లొమెటిక్గా చెప్పలేదు. సో ఇట్లా ఇంత డిప్లొమెటిక్గా ఆన్సర్స్ అంటే అందరు ఇష్టమే, అన్ని ఇష్టమే అని నాన్నగారు చెప్పారా చెప్పమని, లేదంటే? లేదక్క, నాకు అందరూ ఇష్టమే. నీకు అందరూ ఇష్టమే. సో మహేష్ బాబు డైలాగ్ ఏది ఇష్టం నీకు? అన్ని డైలాగ్స్ ఇష్టం, అన్నిటికన్నా పండుగ డైలాగ్ అంటే ఇష్టం. చెప్పు మరి ఒకసారి ఆ డైలాగ్. ఎవడు కొడితే దిమ్మదిరి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ నేనే. అయితే ఏంటి? ఏం లేదు.